వేమునవాడ రాజన్న అనుబంధ దేవాలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు వేమునవాడ శాసనసభ్యుడు శ్రీనివాస్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బండి సంజయ్ వ్యాఖ్యలపై తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. రాముడి పుట్టుక ఎక్కడా అని అడిగే మూర్ఖుడు బండి సంజయ్ అని, భారతీయ జనతా పార్టీ రాముని పేరు చెప్పి ఓట్లు దండుకుంటూ వ్యాపారం చేస్తున్నారని, నేనెక్కడా రాముడి గురించి తప్పుగా మాట్లాడలేదని అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మీడియా ఎదుట దొంగ జపాలు చేస్తూ మతం పేరుతో బండి సంజయ్ నటిస్తున్నాడని, అభివృద్ధిపై చర్చకు రమ్మంటే ఎందుకు వెనుకంజ వేస్తున్నాడని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని పేర్కొన్నారు. అని ఉంటే మీడియా ఊరుకుంటుందా? రాముని జన్మ ఎక్కడని అడిగేంత మూర్ఖుడు ఉన్నాడు ఎవడన్నా? అటువంటి రాముణ్ణి ఓట్ల రూపంలో అడుక్కునే మీరు, మలుచుకుని మార్కెటింగ్ చేసుకునే మీరు రాముని జన్మ గురించి కూడా సంశయం అంశంలు ఏమనెత్తుతారు అంటే మీ మూర్ఖత్వం ఎంత ఉందో ఒక్కసారి భక్తులంతా ఆలోచన చేయాలి. నేను ఎన్నడని అని ఉన్నట్టుగా చూపెడితే నేను సజీవ దహనానికి కూడా నాకు నేనుగా సిద్ధం అనని మాటలు ఆపాదించే విధంగా మాట్లాడితే నీ రాజకీయ రంగు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఇలా ఆ వీడియో ప్రత్యక్షం ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు, కేటీఆర్ ఈయన ఇద్దరు దోస్తులు నన్ను క్రిటిసైజ్ చేస్తారు, రాముడు జన్మ ఎక్కడ అన్నారు, అక్షింతలు ఎక్కడ అన్నారు, మీ అమ్మ కుట్టినవా అన్నా అని మళ్ళీ పేపర్లలా వాట్సాప్లలా అమ్మ పేరు రాజకీయం చేస్తుంది. నేను అన్న అమ్మ పేరు తీసిందా? ఎప్పుడన్నా ఇన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినా ఎవరన్నా ఎక్కడన్నా కుటుంబ సభ్యుల పేరు తీసినామా? వీడియో చూడండి, నేను మీ అమ్మనలే, మీ అమ్మ అని ప్రత్యేకించి వీడియోలో ఇక్కడ ఎమ్మెల్యే ఎవడని, ఈ ఎమ్మెల్యే కేటీఆర్ కలిసి నన్ను తిడుతున్నారని, రాముడు జన్మ ఎక్కడ అడిగిందని, అక్షింతల గురించి అడిగిందని, మీ అమ్మ గురు పుట్టినవా అని అంటే వాళ్ళమ్మ జవాబు చెప్పాలి. మళ్ళా హుస్నాబాద్ సభలో మా బతుకునమ్మని పట్టుకోట అందరి కొరతలు దండం పెట్టి ఇటువంటి మూర్ఖుడు మనకు 5 ఏళ్ళు ఎక్కడ కనవల్లే, ఏ ఊర్లో తిరిగిన అడుగుని, ఏ ఊరికి ఏం చేసాడు అడుగురి, ఇటువంటి ఓడిపోయి అఖిల భారతీయ జనతా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే ఫ్లాప్ ఓడిపోయి